ఈరోజు ఫిలిం న్యూస్ లో పక్కా కమర్షియల్ చిత్రం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. నిన్న పక్కా కమర్షియల్ చిత్రానికి సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హీరో గోపిచంద్ మాట్లాడుతూ, రణం లోక్యం తర్వాత మళ్ళీ అంత ఫన్ ఉన్న సినిమా ఇదని, పక్కా కమర్షియల్ కథలో హ్యూమర్ కు మంచి స్కోప్ ఉందని, ఈ చిత్రానికి సంబంధించిన కథని దర్శకుడు మారుతి రాయటం జరిగిందని, మారుతి రాసిన కథకు న్యాయం చేశారని ఆయన మాట్లాడటం జరిగింది. నా నుంచి ప్రేక్షకులు ఆశించిన కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ఈ పక్కా కమర్షియల్ చిత్రమని, ఎంటర్టైన్మెంట్ కు మించి మంచి యాక్షన్ కుదిరిన చిత్రమని గోపిచంద్ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు స్వయంగా గోపిచంద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. ఎట్లా స్టార్ట్ అయింది కానీ, బట్ వన్స్ మార్తితో జాయిన్ అయిన తర్వాత, అంటే నాకైతే ఒక కొత్త మనిషితో జాయిన్ అయిన ఫీలింగ్ లేదు. వన్స్ షూటింగ్ స్పాట్స్కి వెళ్ళింది, అంతకుముందు 2-3 సార్లు కలిసే తప్పితే, బట్ వన్స్ షూటింగ్స్ జాయిన్ అయిన తర్వాత ఒక వేవ్ లింక్ చాలా బాగా సెట్ అయిపోయింది. ఈవెన్ తను ఎందుకంటే ఫస్ట్ స్టోరీ చెప్పగానే, అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న కొంచెం బాగా ఎనర్జీగా చేయాలి అన్నాడు. నేను అన్నాను, ఎందుకంటే నాకు రణం తర్వాత, రణం లౌక్యం తర్వాత అంత మంచి స్కోప్ ఉంది ఇంట్లో ఎంటర్టైన్మెంట్స్కి, బాగా హీరో కామెడీ చేయడానికి అన్నిటికి. నేను ఒకటే మాట అన్నాను, మార్తి నువ్వు రాసిన స్క్రిప్ట్లోనే ఉంది కామెడీ, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. వన్స్ సెట్కి వెళ్ళిన ఆటోమేటిక్ కామెడీ వచ్చేసింది అన్న. అట్లాంటి సెట్లో ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తూ చేసాం. ఐ థింక్ తన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాను అనుకున్నాను. తను ఏదైతే కథ రాస్తున్నాడో అది నేను డెలివర్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ గోపి నేను అడిగాను చించేశాడని చెప్పాడు. అంటే బేసిక్గా ఒక డైరెక్టర్స్ రాసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి ఊహించుకొని రాసుకుంటారు, అది మనం డెలివరీ చేసామా లేదా అనేది మనకి చేసేటప్పుడు తెలియని ఒక భయం ఉంటానే ఉంటుంది. వన్స్ ఆ సినిమా చూసి వచ్చేదాకా తన ఫీలింగ్ ఎలా ఉంది, తనకు మనం 100% ఇచ్చామా లేదా. బట్ నాకు తెలిసిన మ్యాక్సిమం నేను అవుట్పుట్ ఇచ్చాను. అట్ ది సేమ్ టైం ఇంకోటి క్యారెక్టర్ అని తను చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ రాసి క్యారెక్టర్ చెప్పినప్పుడే ఎక్స్ట్రాడింగ్ ఎంజాయ్, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. అంటే అప్పటికి ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు, వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉన్నారు అట్లా ఎట్లా అని లాస్ట్కి రాసి వచ్చింది. నేను రాసి షీఈస్ వెరీ టాలెంటెడ్, కాకపోతే తన కరెక్ట్ అయిన క్యారెక్టర్స్ పడలా, బట్ దీంట్లో పడింది. మేము ఒక ఎక్స్ప్రెషన్తోనే చించేసింది కదా, ఇంకా చాలా ఉన్నాయి సీన్స్ అన్నీ చాలా బాగా చేసింది. ప్లస్ రావు రమేష్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేసి మిగతా క్యారెక్టర్స్ అందరు. ప్లస్ అరవింద్ గారితో నేను ఎప్పటి నుంచో, అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి 2-3 సార్లు కలిసినప్పుడల్లా, అంటే 2-3 సార్లు అడుగుతూ ఉండేవాడిని ఎప్పుడు నా ఫంక్షన్లో కలిసినప్పుడు, సార్ ఎందుకంటే ఇట్స్ వెరీ ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, చాలా నాలెడ్జ్ ఉంది, ఏమైనా టిప్స్ తీసుకుందా అని 1-2 సార్లు కూడా అడిగాను. లేదమ్మా ఒకసారి ఒక ఫంక్షన్లో కలిసాను సార్, లాంగ్ బ్యాక్ అది, లేదమ్మా నువ్వు నీ కంటిన్యూ అవే అని చెప్పేసి అట్లా అంటాను. బట్ ఎప్పుడైతే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఒకరోజు ఆయన కాల్ చేసినప్పుడు నేను మాట్లాడాను అనమాట, సార్ నాకు ఆల్మోస్ట్ ఇన్నేళ్లు పట్టింది మీ బ్యానర్లో సినిమా చేయడానికి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ విత్ యూ సార్ చెప్పేసి అని. థ్యాంక్ యూ సార్. అట్ సేమ్ టైం వాసు, తన గురించి చాలా విన్నాను, అంటే చాలా తక్కువ కలిసింది, తన పేరు వింటాను 1-2 సార్లు కలిసింది తప్పితే. బట్ తన సినిమాకున్న కమిట్మెంట్ కానివ్వండి, తను ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు లాస్ట్ రిలీజ్ దాకా, అంటే కథ దగ్గర నుంచి ప్రమోషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ టేక్ అవర్ వేర్ వేర్, అంటే తన చేతిలో ఒక సినిమా పడితే డెఫినెట్గా మంచి తీసుకెళ్తాడు, బాగా పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు, అంటే ఆ మాటలు వింటూ ఉన్నాను. ఇట్లాంటి టీమ్ అంతా కుదిరినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఏంటంటే ఒక 50% సక్సెస్ వచ్చేసినట్టు అన్న ఫీలింగ్లో ఒక కాన్ఫిడెన్స్ సెట్స్కి వెళ్ళాను. దే ఆల్సో డెలివర్డ్ వెరీ వెల్, అంటే ఎవ్రీథింగ్, అంటే మొత్తం మారుతి మేము, అంటే ఒక నమ్మకం ఉంటే ఒక మనిషి మీద ఎట్లా ఉండేది అనేది ఈ సినిమా నాకు తెలిసింది. అంటే లిటరలీ మారుతి మీద మొత్తం అంత నమ్మకం పెట్టుకుని తను కూడా 100% డెలివర్ చేశాడు. ఇందాక మారుతి అన్నట్టు పాపం మా వంశీ, అంటే పాపం తను చాలా మంచివాడు, అంటే యూ నో ఆల్మోస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ 15 ఇయర్స్ నుంచి తెలుసు, ఇప్పుడు ఎంత మంచివాడు. వీళ్ళందరూ అంటే ఒక పాజిటివ్ పీపుల్ కలిసి సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండేదని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఈ సినిమా కూడా రిజల్ట్ అలా ఉండిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ యుఎస్ 100% సక్సెస్. ఏదైతే ఈ టైటిల్ పెట్టారో పక్కా కమర్షియల్ అనేది, ఇట్స్ అ పర్ఫెక్ట్ యాప్ కమర్షియల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.